ఫ్రెండ్స్ అవతలని అర్థం చేసుకోవడం ఎలా? చాలా సింపుల్ ఫ్రెండ్స్, మనం చాలా సందర్భాల్లో అవతలని సరిగా అర్థం చేసుకోలేక బంధాలని తెంచుకుంటున్నాం, కోపాలు తెచ్చుకుంటున్నాం. అలాగే ఒక్కొక్కసారి అదే ఆలోచిస్తా మన ఆరోగ్యాలని కూడా స్పాయిల్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలని అర్థం చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ చెప్తారు, అది చూద్దాం. అదేంటంటే ఫస్ట్ ఒక్క నిమిషం ఓపిక పెట్టగలరా? అవతలలో మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక నిమిషం మనం ఓపిక పట్టితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ లేదా? అవతలకి టైం ఇద్దాం, వాడు ఏం చెప్తున్నాడో ఏందో ఎలాగో. ఓపిక, ఒక నిమిషం ఓపిక, ఒక నిమిషం సహనం లేదా? అవతలలో ఏం చెప్తున్నారో వినడానికి మన సహనం లేదా? అవతలలు తప్ప ఒప్పాది పక్కన పెడతాం. ఒక నిమిషం ఆలోచన వాళ్ళు ఏం చెప్తున్నారు, అలాగే వాళ్ళు చెప్పింది ఆచరణ, అది తప్పైనా కొంచెం ఆచరణ చేసి వాళ్ళు తప్పు చెప్పారనుకుంటే మనం దాన్ని ఫాలో అయ్యి ఇది తప్పు ఇలా అని చూపించే ఛాన్స్ ఉంటుంది మనకు. ఎప్పుడైతే మనం ఒక నిమిషం ఎప్పుడైతే మనం ఒక అవతల వ్యక్తితో మనం బిహేవ్ చేస్తున్నప్పుడు కొంచెం ఓపిక, కొంచెం సహనం, కొంచెం ఆలోచన, కొంచెం ఆచరణ, ఈ నాలుగు పదాలని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఫాలో అవుతామో అది చాలండి మన అవతల వాళ్ళ మనిషికి అర్థం చేసుకోవడానికి. ఇది ఫాలో అయ్యేటప్పుడే ఆటోమేటిక్గా అవతల మనకు మనిషి అర్థమైపోతాడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.